దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అన్న పాలకులు ఆ పల్లెల కొమ్మలు విరిగేలా అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరంగా మారింది. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా గ్రామంలోని అభివృద్ధి మాత్రం శూన్యంగా కనపడుతోంది. గ్రామంలోని సుమారు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి, కానీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మారుమూల ప్రాంతం కాబట్టి కనీసం అధికారులు కన్నెత్తి చూసే పరిస్థితి లేని గ్రామంగా ఎర్రబట్లపల్లి గ్రామం మనకు కనపడుతుంది. ఆ గ్రామానికి రోడ్లు, మౌలిక వసతులు, త్రాగునీరు లేకపోవడం దురదృష్టకరం. బోర్లు ఉన్నా అంతంత మాత్రం నీరు రావడం, అందులో ఎక్కువగా శుద్ధ రావడం వల్ల ఫ్లోరైడ్ బారిన పడి మంచానికి పరిమితమైన దాఖలాలు కళ్లకు కనపడుతున్నాయి. త్రాగునీరు కోసం 2 కిలోమీటర్లు బైక్ల మీద వెళ్లి తెచ్చుకునే పరిస్థితి. ఏ వాహనాలు లేని వాళ్లు అవే నీళ్లు త్రాగడం గమనార్హం. గ్రామానికి విద్యుత్ స్తంభాలు 30 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసినప్పటికీ అవి ఇప్పుడు ఏ క్షణమున విరిగిపోతాయి అన్నట్లుగా దర్శనమిస్తున్నాయి. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా స్పందన మాత్రం కరువైందని గ్రామ ప్రజలు తెలియజేశారు. కనీస వసతులు లేని కారణంగా కుటుంబాలు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. దయచేసి ఇకనైనా మా గ్రామ పరిస్థితిపై అధికారులు దృష్టి సారించి మౌలిక వసతులు, రోడ్లు కల్పించాలని ప్రజలు ప్రాధాన్యపడుతున్నారు. ఎర్రబట్లపల్లి గ్రామం. మా గ్రామంలో సమస్యలు, నడిచేదానికి రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, రోడ్డు సమస్య బాగా ఉంది, స్కూల్ బిల్డింగ్ కూడా శిథిలావస్థితిలో ఉంది, నైట్ అయితే వెలగవు. ఇంకోటి ఫ్లోరైడ్ సమస్య ఉంది, ముసలి కిడ్నీ వాపులు ఆ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు వాటర్ ప్లాంట్ ఇస్తానన్నారు. మాకు 20 ఏళ్ళ నుంచి మేము చూడటమే, ఎదురు చూడటమే కానీ ఎటువంటి ఫలితం దక్కింది లేదు. మాకు లేదు, ఏదైనా పోటా రావడానికి దొడ్లు కావాలని దాంట్లో కట్ట వేసిండ్రు. ఇవన్నీ క్లీన్ చేసి అదొకటి స్తంభాల గురించి స్తంభాలు 3-4 స్తంభాలు దెబ్బతిన్నాయి. అయ్యి కూడా మనకు ఇవాళ వేస్తే మంచిగా ఉండదు, అబ్బాయిలు వచ్చే పడిపోయే ప్రమాదంలో ఉండయి. లైన్ మీద చూసి కూడా పోయింది ఇక్కడికి వచ్చి. ఏం చెప్పాడు? ఏం చెప్పలేదు, వేస్తాం అంటున్నారు. ఇప్పుడు 3 నెలల నుంచి అదే పని.